క్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే అగస్ట్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయనండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకుంటే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకోపోతున్నాం అంటే ఆగస్ట్ పదహారో తర్వాత నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మీ తులారాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళు ఈ రాశి గురించి తెలుసుకోపోతున్నాం మీ రాశి వాళ్ళండి ఎప్పుడు తెలివిగా సంతోషంగా యాక్టివ్గా అద్భుతంగా ఉంటారు అంటే ఎప్పుడు చలాకీగా ఉంటారు ప్రతి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు అది మీ గ్రేట్నెస్ ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు కూడా మీద ఏంటంటే మూవీస్ అయిన్ చిన్నప్పటి నుంచి కూడా మీ మూవీస్ మూవీస్ అవ్వడం వల్ల స్థిరంగా చోట ఉండకుండా చక్కగా మంచి మంచి పనులు చేస్తూ ప్రయాణాల్లోనూ అట్లా అట్లా ప్రతి విషయంలో సంతోషంగా ఉంటారు మీరు మీ రాష్ట్రాధిపతి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అండి మీ రాష్ట్రపతి రాష్ట్రపతి దేవయ్యుడు శుక్రుడు మీకు నీచస్థితిలో పదహారు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు ఉన్నాడు అవసరం లేదు ఏంటంటే మీకు యొక్క ఇమేజ్ కొద్ది తగ్గుతుంది ఇమేజ్ అంటే మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కొద్దిగా తగ్గడం అవకాశం తప్ప మీ దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు పక్కన బుధుడు ఉండి నిజభంగ ఆ యోగం కాబట్టి ఇరవై ఏడు నుంచి బ్రహ్మాండంగా ఇరవై ఏడో తారీఖు నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ద్వితీయాధిపతి కూడా ద్వితీయ స్థానంలో కుజుడు చూసుకోవడం వల్ల మీ రాశికి ఇబ్బంది కారకుడు అయినప్పటికీ కూడా మీకు యోగానే ఇవ్వడానికి అవకాశం ఉంది ఇంకోటి అండి మీ మీ రాశికి కూడా గురు గురు దృష్టి శని దృష్టి కూడా ఉంటారాశికి భయమే లేదు మీ నిశి మీ నిత్య స్థితిలో ఉన్నప్పటికీ మీ లగ్నం మీ రాశిని పవర్ఫుల్గా ఇద్దరు ప్లానెట్స్ చూడడం వల్ల భయపడాల్సిన అవసరం లేదు ఇంకా సంపద విషయంలో చూస్తే సంపదలో మీ ద్వితీయ భా ద్వితీయ స్థానం చూసుకుంటున్నాడు అంటే మీకు అంత సంపదిస్తాడు అంత ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు అంటే మీకు రావాల్సిన రాబడి ఖర్చు అధికంగానే ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు నూతన గాయని గాయకులకి ఖచ్చితంగా మంచే జరుగుతుంది అంటే వాళ్ళకి అవకాశాలు వస్తాయి అలాగే కుటుంబ సభ్యులు మధ్య మనస్పర్ధలు రాకుండా హాయిగా ఉంటారు బంధువులు కూడా మీ ఇంటికి వస్తారు వాళ్ళతో కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా నైన్త్ భావంలో సుక్ ఫోర్త్ భావంలో శుక్కుడు చూద్దామండి శని ఫోర్త్ భావంలో శుక్కుడు గోచార రీత్యా మంచివాడు కాదండి అంటే అంటే మీకు అర్ధాష్టమ శని జరుగుతోంది అంటే ఏంటంటే మీ రాశి వాళ్ళకి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవడం కొద్దిగా లేట్ అవ్వడం మీరు కొంచెం బద్దకించడం కూడా కొద్దిగా ఆలోచన ధోరణి తక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది అంటే మీకు చికాకు కోపము కొద్దిగా మనస్పథలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే శని చికాకులు కలిగిస్తు ఉంటాడు ఆరోగ్య విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించాలండి ఫోర్త్ భావంలో శని అంత గొప్ప యోగాకులు మాత్రం కాదు కానీ మీ లగ్న బలం బాగుంటుంది కాబట్టి ఆ లగ్నం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ లగ్న బలం చూద్దాము కానీ బత శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఇబ్బంది పడతారు లగ్నం బాగుంటే పర్ఫెక్ట్ మీ రాశి మీ ఏ లగ్నం మీ జరుగుతున్న దశ కూడా చూసుకుంటే ఇంక ఏముందండి ఇంకా మీ రాశికి పంచమ స్థానంలో గురుడు ఎక్సలెంట్ పంచమభావం బ్రహ్మాండంగా ఉంది మీ రాశికి ఆ మంచివాడు కాకపోయినా సరే పంచమ స్థానంలో గురుడు బలంగా మీ రాశిని చూడడం వలన మీ రాశి వాళ్ళకి పుత్ర సంతాన యోగము కలిగబోతోంది గురుడు కూడా కొన్ని కొన్ని సందర్భాలండి అండి పుత్రికా సంతాన యోగం కూడా ఇస్తాడని నేను మ్యాగ్జైన్స్లో చదివా కాబట్టి పుత్ర సంతానం అంటే సంతాన యోగం కలగడానికి ఈ శ్రావణ మాసంలో అధిక అవకాశం ఉంది కొంతమందికి పుత్ర సంతానం ఎన్నో యోగం ఉన్న వాళ్ళకి కూడా సంతానం ఉన్నవాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో సెటిల్ అవ్వడం మ్యారేజ్ రావడం వాళ్ళ ఉద్యోగాలు రావడం మీరు మంచి పేరు పేకేలు తేవడం జరుగుతుంది ఇంకా ఫోర్త్ భావంలో శని ఉండడం వల్ల కూడా ఎంత చెప్పడం మర్చిపోయాను మీ మదర్ గారి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించవలసి వస్తుందండి ఇంకోటి ఏంటంటే మీ ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా అయితే వస్తువులు కొనుగోలు చేయాలన్నా బంగారాభరణాలు ఆభరణాలు అంటే బంగారాభరణాలు తర్వాత గృహాలు వాహనాలు కొనుగోలు విషయంలో మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించండి మా అంటే పంటల నష్టం రావడానికి అవకాశం ఉంది మీ గృహంలో కొద్దిపాటి అంటే గృహంలో కొద్దిపాటి అనాసం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది పీడ అంటాం దాన్ని అనుకోడు కానీ కొద్దిగా మీ దృష్టి తగిలింది మీ ఇంటికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి తప్ప ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యము తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో అడిగి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ఏడో భావం కొద్దామండి ఏడో భావస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీకు వ్యవస్థానంలో ఉన్నాడు సో అంటే మీకు దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు కొద్దిగా లేట్ అవ్వడం మ్యారేజ్ సెటిల్ అవ్వడం కొద్దిగా జ ఇబ్బంది కలుగుతుంది మ్యారేజ్ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు కూడా మంచిగా జరగడానికి అవకాశం ఉంది వాళ్ళకేంటంటే ఎక్కువగా ధనవ్యయం ఖర్చు చేయడానికి అవకాశం ఉంది అంటే సప్తమ భావాధిపతి కుజుడు వ్యవస్థానంలో ఉండమే ఇంకా భావంలో కొద్దాం మీ రాశికి అష్టమభావంలో రాహు ఉండడం మీ రాశ్యాధిపతి శుక్రుడు నీచ స్థితిలో పదహారు నుంచి ఇరవై ఆరు వరకు కూడా ఉండడం వల్ల మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది అంటే మెడిసిన్స్ వాడడం డాక్టర్ని సంప్రదించడం చేయండి అంటే మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ఎందుకంటే మీరు ఇంతసేపు మీ వాళ్ళ యొక్క అంటే మీ బంధువుల యొక్క మీ వాళ్ళ యొక్క తోటి వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ యొక్క ఆరోగ్యం చూసుకుంటుంటారు కాబట్టి మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి ఇంకా నైన్త్ భావం కుద్దాం నైన్త్ భావాధిపతి బుధుడు అద్భుతంగా ఉన్నాడు అదే రుదాది యోగంతో ఉన్నాడు కాబట్టి మీకు ఏ భావం బాగుండకపోయినా బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా రాణించడానికి అవకాశం ఉంది అంటే ఫైర్ అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ముఖ్యంగా భావం అండి అంటే వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి నైన్త్ బుధుడు బాగుండడం వల్ల ఏమవుతుందంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది బుధుడు మీకు రవి రవితో కలిసిన బుద్ధుడు వలన పీఠాధిపతులకి న్యాయమూర్తులకి అలాగే ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి వీళ్ళందరికీ అండి అంటే లెక్చర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే సిమెంట్ రంగంలో ఐరన్ కోల్ అనేక రంగంలో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బిజినెస్లు అండి ముఖ్యంగా స్టాక్స్ అండ్ షేర్స్ చాలామంది పెడుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచిగా రాణిస్తారు పదహారో తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది భయపడకండి మంచిగా బాగుంటుంది అంతేకాదండి విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇబ్బంది పడకండి అంటే మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి నృత్య కళాకారులకి సంగీత కళాకారులకి సంగీతం అంటే సంగీతం కళాకారులకి నృత్య కళాకారులు అంటే ఏంటంటే డ్యాన్సర్స్ వాళ్ళ కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి బాగున్నాం రైటర్స్కి నూతన అవకాశాలు వస్తూ ఫైనాన్షియల్ బెనిఫిట్ చాలా బాగుంటుంది మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి నైన్త్ భావంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చదివేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు అందరు చాలామంది ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు వాళ్ళు కూడా రండి మీరు కష్టపడండి కష్టం 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 నెంబర్ ఆఫ్ అవర్స్ కష్టపడండి సక్సెస్ కొట్టి తీరుతారు ఇంకోటి అంటే మన లగ్నం కూడా చూసుకోవాలి మీ లగ్నం కూడా మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అది కూడా చూసుకొని జరుగుతున్న దశ కూడా ఈ మనం కో చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి రంగంలోనూ సక్సెస్ అయి తీరుతారు సివిల్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే సివిల్ సర్వీసెస్ రాస్తారు కదా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి వాళ్ళు కూడా కష్టపడి చదవండి కష్టపడి చదివితే వాళ్ళక్కడ సక్సెస్ అయ్యి తీరడం కంటే ఈ నెలలో లేకపోవచ్చు కానీ కానీ కష్టపడి చదివితే సక్సెస్ అయ్యి తీరుతారు అందుకే పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి నైన్త్ భావం బాగుంటే కో సినిమా రంగంలో వాళ్ళకి మినిస్టర్స్కి వాళ్ళక్కడేనండి మంచి మంచి అవకాశాలు వస్తాయి సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా దశభావానికి వద్దాం దశ బాధిపతే చంద్రుడు బాగున్నాడు కానీ మీకు దశమ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా మీకు రావాల్సినటువంటి ఉద్యోగాల్లో లేట్ అవ్వడము కొద్దిగా ఆలస్యం అవ్వడం అవ్వడం వల్ల మీకు చికాకులు వస్తాయి కోపం వస్తుంది అదేంటబ్బా అని మనస్తాపం కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇస్తాడు శని లేటుగా ఇస్తాడు అంటే మీకు మీ రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు అభి అంటే మీ మీ ఉద్యోగాల్లో కొద్దిగా మార్పులు తక్కువ ఉండడం పై వాళ్ళ చేత పై మీ పై అధికారు అధికారుల చేత కొద్దిపాటి పడ్డము మీకు రావాల్సిన సంపద ధనం కొద్దిగా లేటుగా ఉండడం తప్ప మీరు భయపడకండి మీ జాత మీ యొక్క ప్రభావం మిగతా రాశులు బాగున్నాయి కాబట్టి చంద్రుడు కూడా మిగతా భావాల్లో ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం గోచారమే చూసుకుంటున్నాం లగ్నం కూడా చూసుకుంటే దశమ స్థానం బ్రహ్మాండంగా ఉంటుంది మీ దగ్గర రాశిలో మీ లగ్నాల్లో అది కూడా చూసుకోవాల్సి వస్తుంది ఇంకా స్థానం కొద్దామండి రవి బుధ కుజులు ఉండడం వలన అది కూడా మీకు యోగమే కలుగుతుంది అంటే మీకు తీర్థయాత్రలు చేయడము ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి వెళ్ళడము వీటి రీత్యా ధనం ఖర్చు అవ్వడము తర్వాత మీ మీ ఆరోగ్య రీత్యా ధనం ఖర్చు చేయడము అనేక రంగాలుగా పెళ్ళిళ్ళు కుదరడం వల్ల ధనం ఖర్చు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీ శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు మీరు ఆనందంగా శుక్రవారం పూజ అమ్మవారికి చేసుకుంటారని ఈ అమ్మవారు మిమ్మల్ని కనికరించే అని కమ్మవారు దయ వలన మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మీరు అందరూ కూడా అలాగే సరస్వతి లక్ష్మీదేవులు మీరు ఇంట్లో స్థిరంగా ఉండాలని ఉండాలని మీరు అనుకున్న అనుకున్న పనులు అనుకున్నట్టుగా అన్ని రంగాల్లోనూ బిజినెస్ రంగాల్లోనూ ఉద్యోగంలోను అనుకున్న అన్నట్టుగా అనుకున్నట్టుగా ఈ శ్రావణ మాసంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతేకాదు మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కూడా అమ్మవారు మీరు అలాగే పూజిస్తారు అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే దుర్గా అమ్మవారిని మీ గ్రామ దేవతను కానీ పార్వతి అమ్మవారిని కానీ పూజించడం వలన అలాగే నెలకొకసారి అయినా సరే అంటే మాస శివరాత్రి శివుడి అభిషేకం చేయించుకున్న అద్భుతంగా అన్ని రంగాల్లో రాణిస్తారు ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజ చేసుకోవాలి శ్రావణ మాస శుక్రవారం అమ్మవారిని పూజ చేసుకోండి అద్భుతంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని రంగాల్లో మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను